నమస్తే, నేను సిరి. మనం చూసినట్టయితే అఘోరి, లేడీ అఘోరి నాగసాధు తన ఆత్మార్పణ చేసుకుంటానంటే పోలీసులు మాత్రం తన ఇంటికి తీసుకెళ్ళి అక్కడ హౌస్ అరెస్ట్ చేసి అక్కడ ఉంచారు. కాకపోతే అక్కడ ఉంచిన తర్వాత అక్కడ గ్రామస్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళది చేతబడి ఫ్యామిలీ, అందుకే ఇంతవరకు ఊరు అనేది డెవలప్ అవ్వలేదు అన్నట్టు కొంతమంది మాట్లాడుతుంటే, ఆమె ఒకవేళ ఆత్మార్పణ చేసుకుంటే ఆమె ఆత్మ అక్కడే ఉండి ఇంకా ఊరికి అరెస్టం జరుగుతుందని కొంతమంది. మొత్తానికైతే ఒక విరూపాక్ష సినిమా టైప్లో అయితే అనిపిస్తుంది అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ కూడా. ఇంతకీ మరి ఏం జరగబోతుంది, ఏం జరిగే సిచ్యువేషన్స్ ముందు కనిపిస్తున్నాయి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే లేడీ అఘోరి నాగసాధు తననైతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు చాలామంది ఆ ఊరి ప్రజల్ని అనేక రకాలుగా మాట్లాడడం జరుగుతుంది. మళ్ళీ ఏంటంటే మనం విరూపాక్ష సినిమా చూసాం కదా, ఆ ఊరిలో వాళ్ళు ఎట్లా మాట్లాడారు అప్పుడు ఆ సంఘటన వల్ల, ఇప్పుడు ఈమెను గురించి కూడా ఆ ఊరు వాళ్ళు అంతా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఒకరేమో తన ఆత్మార్పణ అంటే చనిపోతే ఆత్మ అక్కడే తిరిగి ఊరికి చెడు చేస్తుందని, ఇంకొంతమంది ఏమో వాళ్ళ ఫ్యామిలీయే చేతబడిన ఫ్యామిలీ అందుకే ఇట్లా అవుతుందని, ఇంకొకరు అసలు ఇంకా ఈ ఊరికైతే ఇంకా మంచి జరగదు ఈమె రావడం వల్లని ఇంకొంతమంది. అసలు ఇది ఈ సిచ్యువేషన్స్ అన్ని దేనికి దారితీస్తాయి, ఇప్పుడు ఏం జరగబోతుంది ముందు ముందు? ఫస్ట్ యాక్చువల్గా పోలీసుల రూల్ ప్రకారంగా ఏంటంటే, ఎవరైనా నేను ఇలా చచ్చిపోబోతున్నాను అని చెబితే వాళ్ళని ఆ కార్యక్రమం జరగకుండా ఆపాలి, బలవన్ మరణం చేయకుండా ఆపగలగాలి. బేసిక్గా ఆపిన తర్వాత ఎక్కడ పెట్టాలి? రోడ్డు మీద పెడతావా, గుడిలో పెడతావా, గోపురంలో పెడతావా, ఫంక్షన్ హాల్లో పెడతావా, హోటల్లో పెడతావా, పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటావా? ఒక మనిషి స్వేచ్ఛని హరించే హక్కు నీకు లేదు, కానీ వాళ్ళు ఏం చేయకుండా ఆపగలిగే శక్తి నీకుంది. ఓకేనా? సో అప్పట్లో మనం షర్మిల గారు బయటికి రాకుండా ఇంట్లో గృహ నిర్బంధం చేశారు, చూసావా? ఎక్కడున్నా తీసుకెళ్ళి ఇంట్లో పడేసి. సేమ్ అట్లా పోలీసులకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా, తీసుకెళ్ళి ఇంట్లో గృహ నిర్బంధం చేయాలి, కాపాడుకోవాలి. చక్క వాళ్ళు ఉంటారు కాబట్టి సగం వాళ్ళు కాపాడుతారు, ఏం జరగకుండా. మనం కూడా కొంచెం కనుసన్నల్లో ఉండాలి, ఊరు వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకు చెప్పాలి ఏం జరగనీయకుండా చూడండి ఆమెని అని చెప్పాలి. ఇక్కడ నాగసాధు కర్మ ఏంటంటే, ఆ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళ వాళ్ళకి అసలు ఏం తెలియకూడదు, నా వల్ల మా వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయకూడదు. అసలు మొన్నే టీవీలలో వాళ్ళని తీసుకొచ్చినందుకు ఇప్పటికే చాలా ఫీల్ అయ్యి అసలు అందుకే చచ్చిపోవాలనుకుంది ఒకంత. అంటే చీ, నా వల్ల మా వాళ్ళు ఇంత మాటలు పడుతున్నారు, ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా నా బ్రతికి ఎందుకు ఇలా తయారైందని చావాలనుకుంది మొన్నే. ఇప్పుడు నువ్వు ఆ క్యారెక్టర్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇంట్లో పెట్టి కట్టేసావు. ఇప్పుడు ఏం జరిగింది, ఆ ఏరియా మొత్తం కూడా 144 సెక్షన్ ఒక కరోనా టైంలో ఎలా ఉందో ఇప్పుడు అలా తయారైంది. పోలీస్ ఎటు చూడు, పోలీస్ బలగాలు ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరో రావడానికి ట్రై చేయడాలు, ఎవరిని రానియకుండా పోలీసులు ఆపడం, మధ్యలో వాళ్ళ ఇల్లు ఇప్పుడు అలా ఉంది. చుట్టుపక్కల వాళ్ళకైనా బయటకు వెళ్ళని పరిస్థితి, ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఏమైందంటే సడన్గా ఏదో అయ్యింది. ఏమైంది, పలానా చిన్నయ్య చిన్నక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ మూడో కొడుకు శ్రీనివాస్ లేడు, ఆయన పోయి ఏదో అఘోరాయి వచ్చిండంట. అప్పుడు ఎప్పుడు అరుంధతి సినిమాలో చిన్నప్పుడు సోను సూదు పోయి పెద్ద అఘోరాయి వచ్చినట్టుగా, పశుపతిలాగా వచ్చినట్టుగా ఆ రకంగా వచ్చాడంట. ఏదో అవుతుందంట, ఆమె ఆత్మార్పణ చేసుకోవాలనుకుంటుందంట, దాన్ని వీళ్ళు ఆపడానికి ట్రై చేస్తున్నారు. అమ్మో, ఆత్మార్పణ అంటే ఏంటండి? ఊరోళ్ళకి ఇప్పుడు వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతో ఎలా మాట్లాడుకున్నారు? అదేది మన విరూపాక్ష సినిమా చూడలేదా, చెట్టుకు కట్టేసి వాళ్ళని తగలబెట్టేసిండ్రు బలవన్ మరణం. అది వీళ్ళు తగలబెడితే ఆమె పగ తీర్చుకుంది. మరి ఇది ఎట్లా అంటే, ఇది కూడా అంతే ఆత్మార్పణం, ఈమె కూడా చావాలని లేదు. వీళ్ళందరూ కలిసి నువ్వు నాశనం అయిపోను, నువ్వు అది నువ్వు ఇది అంటే వీళ్ళ మీద కోపంతో ఆమె ఆత్మార్పణ చేసుకోవాలనుకుంది బలవన్ మరణం. బలవన్ మరణం ఎలా చేసుకున్నా, ఎవరు చేసుకున్నా ఊరికి మంచిది కాదు. పైగా నార్మల్ మనుషులు చనిపోతేనే చేతబడులు చేసేటోళ్ళే కదా చచ్చిపోయింది విరూపాక్షలో, వీళ్ళు కూడా అఘోరాలు అంటే వీళ్ళు అడవిల్లో ఉంటారు, వీళ్ళు కూడా చేతబడులే చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు కనుక చనిపోతే మన ఊరు మొత్తం అరిష్టం అయిపోతుంది. మన వాళ్ళు ఎవరన్నా ఊర్లో కాకులు రావు, ఆత్మలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి. ఎవరన్నా చనిపోయిన వాళ్ళని మనం పిండం అక్కడ పెట్టి ఏదన్నా కాకులు పెట్టాలంటే కాకు ముట్టదు. ఇంకా ఎట్లా చూసినా సరే మనకు అరిష్టం, మెల్లిమెల్లిగా రోగాలు వచ్చి ఊర్లో అందరూ చచ్చిపోతారు, మన ఊరు వల్లకాడ అయిపోతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆమె ఆత్మార్పణ ఇక్కడ జరగకుండా ఆమెను పంపండి. అసలు ఆమె గురించి కాదు, అసలు ఈ ఫ్యామిలీయే ఇక్కడ ఉండకుంటే బెటర్ కదా. వీళ్ళ వల్ల మళ్ళీ ఫ్యూచర్లో ఇంకేమవుతుందో, ఇప్పుడంటే ఆపగలుగుతావు, రేపటి రోజు ఆమె మా వాళ్ళే కదా, ఇన్నాళ్ళు కలుసుకున్నారు, ఇంటి అమ్మ మీద ప్రేమో తల్లి మీద ప్రేమో కలిగో, లేకపోతే
పిల్లోడి మీద అఘోరి మీద వీళ్ళకి ప్రేమ కలిగో రా అంటే రావచ్చు. ఆ ఇంట్లో ఏమన్నా పూజలు చేతబడులు లాంటివి ఏమన్నా చేస్తే మన ఊరికి ఏమన్నా అయితే ఎందుకు వచ్చిన గొడవ వద్దు. వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఇంత సిట్యువేషన్ జరిగిందంటే కారణం వీళ్ళే. వీళ్ళ తరఫున అఘోరి అప్పట్లోనే ఎప్పుడో వచ్చిందంటన్న, ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వచ్చి వీళ్ళందరినీ ఆశ్రమానికి తీసుకెళ్ళిందంట అని ఇంకొకరు చెప్పడం. వాళ్ళింటి వాళ్ళే చెప్పారు ఇట్లా అప్పట్లో వచ్చింది 5 ఇయర్స్ బ్యాక్ మమ్మల్ని ఆశ్రమానికి తీసుకెళ్ళింది అని. దాన్ని కూడా వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ కూడా ఆశ్రమానికి తీసుకెళ్ళిందంట. వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ అబ్నార్మల్ పవర్స్ ఉంటాయి, అందుకనేమో వాళ్ళ పొలాలు బాగా వండుతున్నాయి, అందుకేనేమో వాళ్ళకి కొద్దిగా ఎంత కాదన్నా 5 సంతానం అంటే ఇల్లు కొంచెం ఉంటుంది ఆయనకి. ఏమీ లేకపోతే 5 గండుగా పెంచే స్తోమత ఉంటేనే కంటాడు. 5 పెళ్లి చేయగల స్తోమత ఉన్నోడే పెళ్లి చేస్తాడు. వాళ్ళ పిల్లలు మంచి కుటుంబం, కొంచెం గొప్ప పొలం గట్రా ఉంది. వాళ్ళ ఊర్లో ఇప్పుడు వాళ్ళకంటే తక్కువ స్థాయి వలన వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ అసలు పొలం లేని వాళ్ళు ఏదో కులోనాలో చేసి బతికే వాళ్ళు ఉంటారు కదా, అందుకేనేమో వాళ్ళంతా బాగున్నారు, వాళ్ళకి మంత్రాలు వచ్చు. మరి నిజంగా మంత్రాలు వచ్చే కోటలు కట్టుకోవచ్చుగా, అట్లా అవన్నీ అనవసరం మనకి ఇలా, అందుకే వాళ్ళంతా బాగున్నాయి. మొన్న అన్ని వర్షాలు పడ్డా మన పొలం బాగాలేదు, వాళ్ళ పొలం పండింది కదా. అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మొన్న కరోనా టైంలో మన అందరం బాగాలేదు, వాళ్ళ ఇంటి వాళ్ళకి ఒకరికి కరోనా రాలేదు, ప్రికాషన్స్ తీసుకున్నారు అనుకోవచ్చు, వాట్ ఎవర్, ఇవన్నీ అనవసరం. ఇంకా నీకు మీకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి అంతే. ఓకే, దానికి నీకు ఎన్ని యాంగిల్స్ లో అన్నా ఎత్తుక్కుంటా. అంటే ఇదంతా కూడా సూపర్ స్టిషియస్ అనుకోవచ్చా లేకపోతే పాపం అసలు ఏం తెలుసమా వాళ్ళకి, వీళ్ళకి కదా మూఢ నమ్మకాలు ఉన్నాయి. వీళ్ళ బొందా అసలు అట్లా ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళ కర్మ, వాళ్ళు ఆలోచించడానికి కూడా కారణం ఏంటంటే ఆలోచించుకునే టైం ఇచ్చారు వీళ్ళే. అఘోరం తీసుకొచ్చి అక్కడ కట్టేసావు బానే ఉంది, ఊరందరూ బయటికి రావద్దు ఇంట్లో ఉండండి అన్నారు, పనే ఉంది పాడే ఉంది, ముచ్చట్లు పెడుతున్నారు. కరోనా టైంలో అందరూ చేసింది అదే కదా, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దీని ప్రభావం అంతా కూడా ఇప్పుడు ఈ నాగసాధు మీద పడుతుంది కదా, తనకి ఎన్ని అంటే ఇదో నెగటివ్. ఒక నిమిషం, తను నిజంగా చనిపోవాలి అనుకుంటే ఇప్పుడు ఈ అఘోరాలు వీళ్ళకి ఒంటికాల మీద తపస్సు చేసే వాళ్ళకి యోగాసనాలు వ్యాసనాలు బాగా వచ్చు, ఆమె తనకు తాను ఊపిరి బిగబట్టుకొని కూడా చావచ్చు, పెద్ద విషయం కాదు అది. సో ఇంట్లో వాళ్ళు దగ్గర చూసుకుంటే అలా కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరి బిగబట్టి కూడా చనిపోవచ్చు, 5 నిమిషాలకో 2 నిమిషాలకో వచ్చి చెంప మీద ఒకటి పీకడము, నేను డిస్టర్బ్ చేయడము లాంటివి చేస్తూ నేను బ్రతికించుకోవాలి వాళ్ళు అలా. అండ్ పోలీసులేమో ఒక కంట కనిపెడతా ఉండాలి. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రజెంట్. ఇప్పుడు వీళ్ళ మీద ఇప్పుడు ఈ ఎలిగేషన్స్ చూడు ఎలా వచ్చాయి అనేది. సో రేపటి రోజు మా ఊరు నాశనం అవడానికి కారణం వీళ్ళు, అందుకే మన ఊరు ఇంకా డెవలప్ అవుతలేదేమో వీళ్ళు ఉండబట్టి. అసలు ఒకటి కాదు, ఇంకా హరిద్వార్కి వెళ్ళి ఇంకెంతమంది మీద చేతబడులు ఏమేమి చేసిందో, ఆ మొన్న వాళ్ళ అన్నకి ఉండు పలానోడికి అదేదో విషయంలో గొడవ అయిందిరా, వాళ్ళన్నీ గెలిచిండు, అంటే దీనికి కారణం ఇదేనేమో, అంతే కదా, అవునా కదా. ఇక్కడ గెలిచింటే పొరపాటున వాళ్ళకి చిట్టి వెళ్ళింది అనుకో, ఆ చిట్టి వెళ్ళడం కూడా వాళ్ళే. మరి అంటే అన్ని ఒక కథ స్టార్ట్ అయింది అంటే అన్ని సిట్యువేషన్స్కి లింకప్ చేస్తూ వెళ్తారా? సో ఆ రకంగా వీళ్ళు లింకప్ చేసుకుంటూ పోయేసరికి ఇప్పుడు విషయం ఏంటంటే అఘోరి నాగసాధు వల్లనే మాకేదో అవుతుంది. ఇప్పుడు ఆమె ఆత్మార్పణ చేసినా నష్టమే, చేయకపోయినా నష్టమే, చేయకపోతే ఎప్పుడన్నా ఏమన్నా కావచ్చు అని భయపడుతున్నారు. ఆత్మార్పణ చేసుకుంటే ఊరికి ఏమన్నా అవుతుందేమో అని భయపడుతుంది. భయాలన్నీ ఎందుకు, వీళ్ళని గెంటేస్తే బాగుంటది కదా అని. ఇప్పుడు ఇప్పుడు గెంటేసినంత మాత్రాన మరి గెంటేసినా కూడా వీళ్ళ మీద కోపంతో ఇంకేమైనా చేస్తారనే ఆ భయం. మళ్ళీ ఇంకొకటి, ఉద్రా బాబు వీళ్ళని గెంటేయకండి, మీరు గెంటేస్తారు అని తెలిస్తే మళ్ళీ ఇంకో కోపంతో ఇంకేమైనా చేయొచ్చు. మనం లీగల్ గా చూసుకున్నాం, ఎంత లీగల్ గా చూసుకున్నా ఏం చేసినా వీళ్ళని ఉంచలేని పరిస్థితి, తీర్చలేని పరిస్థితి. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే నేను ఊరు నుంచి గెంటేయకపోయినా మనిషి మనిషి సమాజం నుంచి వెలివేసుకోవచ్చు. మీతో ఎవరు మాట్లాడరు, మీ ఇంటికి ఎవరు రారు, అరే వాళ్ళ ఇంటికి వెళ్ళా వద్దొద్దు నువ్వు కాలు కడుక్కొని ఇంట్లోకి రాకంటారు, లేదా దిశ తీసి లోపల రాణిస్తారు. ఊర్లు కదా, ఏమవుతాయో తెలియదు. నిజంగా ఊర్లో ఎప్పుడైనా ఎవరికైనా కొంచెం వింతగా ప్రవర్తిస్తారే, ఆ ఇంటి నీడ వీళ్ళ మీద పడిందేమో అందుకే వీడి ఇట్లా తయారైనా అంటారు, మానసికంగా ఎవరైనా కొంచెం అరిచినా కరిచినా. సో ఇవి ఒక్కసారి ఇలాంటివి పాతుకు పడ్డాయంటే ఇలా పోవు అవి. ఇప్పుడు ఇవన్నిటికీ కారణం ఎవరు లేరు. అఘోరి అక్కడ రావాలని రాలా, పోలీసులు తీసుకొచ్చారు, పోలీసులు కావాలని తీసుకురాలా, వాళ్ళ ప్రోటోకాల్ ఖచ్చితంగా తేవాలి. అంటే ఒక మనిషి చచ్చిపోతా అంటే తచ్చింది తెచ్చి ఇంట్లో నిర్బంధించాలి, వాళ్ళ రూల్ వాళ్ళు చేశారు. ఆ స్టేట్మెంట్ అలా ఇచ్చుకుంది, స్టేట్మెంట్ ఎందుకు అలా ఇచ్చావు అంటే
జనాలు అందరు నా మీద నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఎందుకు జనాలు మీరు నెగిటివ్ కామెంట్స్ చేశారు అంటే,